పార్కింగ్ ప్రదేశం నుండి ఇలా కొద్ది దూరం నడిస్తే మనం దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఈ కొండ మీద ఉన్నటువంటి కోనేరుకు కూడా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఏమైనా దీర్ఘకాలిక జబ్బులున్న వారు కూడా ఈ కొండ మీద కొద్ది రోజులు గడిపితే అవి కూడా నయమవుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతుంటారు. ఎన్నడూ చూడనటువంటి ఒక రకమైన చేపలను కూడా ఈ స్వామివారి కోనేరులో మనం చూడవచ్చు. వీటికి స్వామివారి నామాలు కూడా ఉంటాయని ఇక్కడికి వచ్చే భక్తులు చెబుతుంటారు. శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్ర భోగమనిరాజిత పుణ్యమూర్తే యోగేశ శాశ్వత శతశరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహం మదే కరావలంభం. శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం, గ్రామం వెంకటాపురం, మండలం మునిగొండ, జిల్లా యాదాద్రి భువనగిరి. ఇక్కడ స్వామి మత్స్యావతారంగా దర్శనమిస్తాడు. మత్స్యావతారంగా ఇక్కడ దర్శనం ఏ విధంగా వెలిసాడంటే వేములని చెప్పి మునులు తపస్సు చేస్తే వారి యొక్క తపస్సుకు మెచ్చినటువంటి స్వామి దర్శనమిచ్చి మత్స్యావతారంగా కోనేరులో పుష్కరంలో వెలుస్తున్నామని చెప్పి ఆ యొక్క కోనేరులో ఉన్నటువంటి చేపలే ఇక్కడ మత్స్య రూపంగా దర్శనిస్తాడు. ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి చేపలు 365 రోజులు దర్శనిస్తాయి. ఆ యొక్క చేపలకు నామంతో యుక్తంగా ఊర్ధ్వపుండ్రాలు ధరించి స్వామి పుష్కరంలో వెలిసిన స్వామి. అయితే ఆ యొక్క స్వామి శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం ఈ మాసాలలో సుస్పష్టత దర్శనమవుతాయి. అప్పుడు కూడా దర్శనం కానట్లయితే అయ్యో భగవంతుడు దర్శనభాగ్యం కలగలే అన్నవారికి స్వయంభూ సాలగ్రామ రూపేణ ఆ యొక్క శిలకు నామాలు శంకుచక్రావతారంగా వెలిశారు. స్వామి పుష్కరంలో వెలిసారు కావున ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి తీర్థం దివ్యౌషధం. ఆరోగ్యం బాగలేకున్నా, ఇండ్లలో బాగలేకున్నా, పంట చేనులో బాగలేకున్నా, సంతానం కలిగిన వారికైనా ఆ యొక్క తీర్థాన్ని 11 రోజులు సేవించినట్లయితే ఈది బాధలు కానీ, గ్రహ బాధలు కానీ, శారీరక బాధలు కానీ తొలగి అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతమవుతాయి. ప్రతినిత్యం కూడా ఆ కోనేరు తీర్థంతోనే ఆ యొక్క మూలవర్యులకు ప్రతినిత్యం అభిషేకం గావిస్తారు. ఇక్కడికి ప్రజలు అందరూ కూడా స్వామివారిని నమ్ముకున్నటువంటి వారి యొక్క కోరికలు కూడా కోరికానుసాగరం స్వామివారి అనుగ్రహం చేత వారి వారి కోరికలు తప్పగా నెరవేరుతాయి. ఆ తీర్థాన్ని ప్రతి ఒక్కరు కూడా సేవించి వారి వారి ఇళ్ళకు తీసుకుపోతారు. జై శ్రీమన్. స్వామివారి గర్భగుడికి పక్కనే శ్రీ గోదాదేవి నిలయం కూడా ఉంటుంది. గోదాదేవి అమ్మవారిని దర్శనం చేసుకుని కొద్దిగా ముందుకు వెళితే మనకు ఆంజనేయ స్వామి ఆలయం కూడా కనిపిస్తుంది. ఇదే ఆంజనేయ స్వామివారి ఆలయం. జై శ్రీమన్నారాయణ. ఈ కొండపై వేంచేసి ఉన్నటువంటి యొక్క స్వయంభూ శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క క్షేత్రం అత్యంత విశిష్టమైనటువంటిది, అత్యంత పవిత్రమైనటువంటిది. ఈ కొండపై ఆంజనేయ స్వామి వారిని క్షేత్రపాలకునిగా ప్రతిష్ట గావించి వచ్చే భక్తులందరికీ కూడా అభయహస్తంతో అందరికీ కూడా అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకునికి ఇక్కడ క్షేత్రపాలకునిగా ఉంటూ ఈ యొక్క క్షేత్రంపై ప్రతిష్ట గావింపబడ్డారు. గొప్ప విశేషం ఏమిటంటే మన మత్స్యగిరి క్షేత్రం బ్రహ్మాండమైనటువంటి యొక్క విశిష్టమైనటువంటి యొక్క మహోన్నతమైనటువంటి యొక్క శక్తివంతమైనటువంటి యొక్క దేవాలయంగా పేరుగాంచింది. మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన భారతదేశం లోపల కూడా 660 ఈ యొక్క నారసింహక్షేత్రాలు వెలసి ఉన్నాయి. అందులో స్వయంభూగా కొన్ని మాత్రమే ఉన్నాయి. ఆ కొన్నింటిలో అత్యంత ముఖ్యమైనటువంటి ఒక క్షేత్రం ఈ మత్స్యాద్రి క్షేత్రం. ఈ క్షేత్రంపై కొలను ఉండడం ఒక విశేషం. ఋషులు తపస్సు చేసుకుని వాళ్ళ తపోభంగం కాకుండా స్వామివారిని వేడుకొనగా పెలపెల ధ్వనులతో కొండ పలిగి అందులో నుంచి నృసింహావతారం వారికి ప్రత్యక్ష దైవంగా ఉండి వారి యొక్క
యాగాన్ని రక్షించి వారికి అభయహస్తంగా ఇక్కడ కలిసి ఉన్నారు స్వయంభూగా. ఆ స్వామివారి యొక్క కొలంలో నామరూపంలో వెలసి వచ్చిపోయే భక్తులందరికీ కూడా కోరికలు తీరుస్తూ ఈ స్వామివారి కొండపై వెంచేసి ఉన్నారు. కొండపైన స్వయంభుగా వెలిసిన స్వామివారి సన్నిధిలో ఒక రాత్రి నిద్ర చేసి నిశ్చలమైన భక్తితో అర్ధరాత్రి దాటిన తర్వాత గుండంలో 3 సార్లు మునిగి స్నానం చేసి స్వామివారి గుండంలోని తీర్థంను ఒక పాత్రలోకి తీసుకుని నారాయణ నారాయణ అంటూ 11 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి స్వామివారిని మీరు ఏమైనా కోరికలు కోరుకొని తెల్లవారేసరికి ఇంటికి చేరుకొని మీరు మీ వ్యాపార సంస్థలో కానీ మీ గృహంలో కానీ ఆ తీర్థంను చల్లితే మీ కోరికలు నెరవేరుతాయని ఇక్కడి పురాణాలు చెబుతున్నాయి. ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ దేవాలయాన్ని మీరు కూడా దర్శించుకోవాలని మా కోరిక. శ్రీ లక్ష్మీనారసింహస్వామి మత్స్యావతారంగా వెలిశారంటే కోనేరులో పుష్కరంలో ఉన్నటువంటి చేపలు, ఆ చేపలకు నామంతో యుక్తంగా ఊర్ధ్వపుండ్రాలు ధరించి స్వామి పుష్కరంలో వెలిసిన స్వామి. ఆ యొక్క చేపలు 365 రోజులు దర్శనం అవుతాయి. ఆ 365 రోజుల్లో శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం ఈ మాసాలలో సుస్పష్టత దర్శనం అవుతాయి. అప్పుడు కూడా దర్శనం కానట్లయితే అయ్యో భగవంతుడు మాకు దర్శన భాగ్యం కలగలే అని చెప్పి స్వామివారి యొక్క అనుగ్రహం చేత బాధపడతారని చెప్పి స్వయంభుగా ఇక్కడ ఉన్నటువంటి నామాలు శంకుచక్రం, ఈ యొక్క మత్స్యావతారంగా వచ్చినటువంటి సాలగ్రామం, ఆ యొక్క చక్రం దిక్కు వచ్చేసి చేప యొక్క ముఖంగా, శంకు దిక్కు తోకలాగా, ఉదర భాగం నామంలో నృసింహస్వామిగా, స్వామి సాక్షాత్ ఇక్కడ మత్స్యావతారంగా 3వ రిలో వేసిన స్వామి. ఇక్కడ కోనేరులో ఉన్నటువంటి చేపలే స్వయంభైనటువంటి లక్ష్మీనరసింహస్వామి మత్స్యావతారంగా వెళ్తారు. ఆ యొక్క చేపలు దర్శించుకున్నట్లయితే, గుండంలో తీర్థం స్వీకరించినట్లయితే ఇది బాధలు, గ్రహ బాధలు, శారీరక బాధలన్నీ తొలగి అనుకున్న పనులన్నీ కూడా సఫలీకృతం అది. జయ శ్రీమన్.